భారతీయుల ప్రాచీన పురాణ గ్రంథాల్లో మహాభారతం ఒకటి. తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి అనేంతగా మహాభారతం మనతో ఓ నానుడిగా ఉండిపోయింది. అవును, మహాభారతం గురించి మీకేం తెలుసు? ఎందుకు తెలీదు? అదో ప్రాచీన గ్రంథమనో లేక దేవుళ్ళ పుస్తకమనో చెప్తాం. బట్ మహాభారతం మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి, అంటే మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడుతుందంటే నమ్ముతారా? అవునండి, నేటికి ఈ ఫాస్ట్ డేస్లో కూడా మనకు కావాల్సిన ఇన్స్పిరేషన్ మహాభారతం మనకు అందిస్తుంది. అవునా అని అనుమానమా? అయితే మహాభారతం నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చెప్తాను, ఫాలో అవ్వండి. జీవితంలో గెలవటానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే సరిపోదు. కర్ణుడంటేనే మంచితనానికి, దాన ధర్మాలకు పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవటం వల్ల చెడు అంటే కౌరవుల వైపు నిలబడి ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితుల్ని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి. ఇక రెండో విషయం, చెడు స్నేహం ఊహలకు కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు. శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలోనే ఉంటూ వారు కల్లో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి వారి జీవితంలో చాలామంది సలహాలు అందిస్తూ ఉంటారు, వారిని దూరం పెట్టాలి. ఇక తరువాత చెప్పుకోవాల్సింది, ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. పాండవులు శ్రీకృష్ణుణ్ణి, కౌరవులు కర్ణుని పొందడం అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసిందే. కర్ణుడు లేని రారాజు బలం ఏ పాటిదో, కౌరవసేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా. కుల, మత, భేద, ధనిక భేదాలు చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. అధికం అనేది అత్యంత ప్రమాదకరం. ఎస్, అతి ఏదైనా ఎప్పుడైనా ప్రమాదమే. కౌరవుల తల్లైన గాంధారికి 100 మంది కుమారులుండటం వల్ల వారిని పెంచడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకి సమానంగా పంచటము, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణలో పెంచడం కూడా చాలా కష్టం. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారంటే కాదనేవారు ఎవరు ఉండరేమో. కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం. ఇక తరువాతది ఎవరు పనులు వారే చేసుకోవటం. అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనకు కూడా మన అవసరాల కోసమైనా కొన్ని పనులు నేర్చుకోవాలి. మనకు సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాడి విజేతలుగా నిలిచారు. ఇక అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. అవునండి, ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తాను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొడుకుల నాశనమంతా తెలుస్తున్నా వారి తప్పుల్ని ఆపలేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమను పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఇక ఎవరి మీదైనా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మనకు ఉత్తమ బహుమతి. అర్జునుడు తన జీవితం ఆశాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రం, దైవ సంబంధమైన ఆయుధాల వాడకం ఇంద్రుడి ద్వారా, మహాదేవుడి నుండి పశుపాదాస్త్రం, యుధిష్ఠిరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజనీతులు, ఇలా ప్రతి దశలో అభ్యసించడమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది. నిత్యం నేర్చుకోవటం వల్ల ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చు. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతుంటారు. అవునండి, కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డవాళ్లే. భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో తెలిసిందే. ఇక విదురుడైతే కౌరవుల ప్రతి అడుగు పాండవులకు మోసుకొచ్చేవాడు కదా. అర్ధజ్ఞానం అత్యంత ప్రమాదకరం. పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేలరాలిపోయాడు. ఏ పనైనా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలుపెట్టాలి. అలా తెలుసుకోకపోతే ఆ పని మధ్యలోనే వదిలేయాల్సే పరిస్థితి వస్తుంది. మనకు ఆసక్తి ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు. అవును, ఇది కూడా నిజం. చాలామందికి తెలిసినంత వరకు అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద వీలికాడు. కానీ కుటిల రాజకీయాల వల్ల తన వేలు కోల్పోయిన ఏకలవ్యుడు అర్జున్ని మించిన వీరుడు. నేరుగా గురుశిక్షణ లేకున్నా అతనికున్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. అందుకే ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దానిపై అమితమైన ఆసక్తి ఉండాలి, లేకపోతే సాధించలేం. మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి. ఇది చాలా ఇంపార్టెంట్. అవునండి, పాండవులకే కనుక కృష్ణుడు తన అతి చక్కని వ్యూహం అందించలేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించగలిగేవారు కాదేమో. ఏమంటారు, ఏ పని చేయాలన్నా ఓ మంచి ప్లాన్ ఉండాలి, అలా అయితేనే ఆ పని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం. సో ఇన్ని విన్నాక మీకేమనిపిస్తుందో కానీ నాకు మాత్రం జీవిత సూత్రాలు చాలా తెలిసాయనిపిస్తుంది.